రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చీరాల జిల్లా సాధన సమితి చైర్మన్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 108 వాహనం రాష్ట్ర మేనేజర్ సురేష్, రాష్ట్ర ఉన్నటేట్ ఆపరేషన్ హెడ్ రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు రోటరీ క్లబ్ ఆఫ్ చీరపూర్ చీరాల వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ నిర్లక్ష్యం, నిబంధనల పట్ల అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువగా మృత్యువాత పడుతున్న యువకులే కావడం బాధాకరమన్నారు. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి కొంతమంది జీవితకాలం మంచానికి పరిమితం అవుతున్నారని, దీనివల్ల కుటుంబం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందన్నారు. 108 వాహనానికి ట్రాఫిక్ నందు దారిని ఇస్తూ ప్రాణాలను కాపాడాలని ప్రకాశం జిల్లా మేనేజర్ రాకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని ప్రజల చేత సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మేనేజర్ పి రాకేష్, 108 సిబ్బంది భాస్కర్, శ్రీను, సునీత్, కిషోర్, సూపర్వైజర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్ళు రోడ్డు ప్రమాదంలో పాల్గొనకుండా వాళ్ళు కూడా ఎవరికి హాని చేయకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పాటించడం, ఎక్కడైతే పోలీసు వారు చెప్పి ఎంత స్పీడ్ లోనే వెళ్ళాలి అని 40-60 అని ఎక్కడైతే పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా పాటించాలనేటటువంటి ఒక ప్రతిజ్ఞతను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తూ, మనం అందరం కూడా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఈ ప్రమాదాల బారి నుండి అందరం కూడా కాపాడాలని, ఒక రోడ్డు ప్రమాదం ద్వారా ఎవరైనా మరణిస్తే సామాజికంగా, ఆర్థికంగా మరియు వాళ్ళ కుటుంబ పోషణ, అదేవిధంగా ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో గురైతే ఇట్లా బోర్డు చూసుకుంటూ ట్రాఫిక్ ను మీరు అనుసరిస్తూ జాగ్రత్తగా పోయినట్లయితే చాలా ప్రమాదాలు మాత్రం తప్పించుకుని మనం చేయొచ్చు. దయచేసి మా 108 అంబులెన్స్ కూడా మీకు ట్రాఫిక్ క్లియర్ గా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి మీరు సరైన టైంలో మేము హాస్పిటల్ చేర్చి వాళ్ళ ప్రమాదాలను కాపాడడం అవుతాం. దయచేసి 108 కూడా ట్రాఫిక్